ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇంటి దగ్గరే ఉండి ఎస్బీఐ అకౌంట్కి ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు చూపిస్తాను. సో ఇది ఏంటంటే మనకి జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అనమాట. దీనికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అంటే మనం ఓన్లీ ఆన్లైన్లో చేస్తామని చెప్పి ఇది వేరే అకౌంట్ అనుకోకండి. జస్ట్ మనం బ్రాంచ్కి వెళ్ళి చేసినా అదే ఉంటుంది, అలాగే ఇంటి దగ్గర చేసినా మనకి సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఆన్లైన్లో చేస్తాం కాబట్టి దీనికి ఏంటంటే ఎస్బీఐ ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ అని అయితే సో దీన్ని మనం పిలుస్తుంటాం అనమాట. సో దీనికి రూపే డెబిట్ కార్డ్ వస్తుంది, అలాగే నెట్ బ్యాంకింగ్ కూడా ఉంటుంది. తర్వాత మీరు రిక్వెస్ట్ పెడితే ఏంటంటే మీరు చెక్ బుక్ కూడా తీసుకోవచ్చు. సో దీంట్లో ఒకటి ఏంటంటే మనం బ్రాంచ్కు వెళ్లకుండా చేసుకోవచ్చు, అలాగే మనం ఏంటంటే బ్రాంచ్కు వెళ్ళి కూడా అంటే ఒకసారి వెళ్ళాల్సి ఉంటుంది, ఇక్కడ అప్లై చేసుకొని కూడా ఆ ప్రాసెస్ కూడా మనం చేయొచ్చు. సో ఇప్పుడు కంప్లీట్గా మీకు వీడియోలో చూపిస్తాను ఎలా అప్లై చేయాలి, సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది. ఫ్రెండ్స్ ఇంకా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియోని చూస్తూ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరు చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్కి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో ఇంకా మన వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఒక చిన్న ప్రమోషన్ అనమాట, కింద డిస్క్రిప్షన్లో ఏంటంటే మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేయాలని ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మీరు ఆ వీడియో చూసి క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. సో అలాగే లింక్ కింద పెట్టాను అప్లై చేసే లింక్ కూడా, మీరు అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక బేసిక్ క్రెడిట్ కార్డ్ అనమాట, చాలామందికి అప్రూవల్ వస్తుంది. సో ఒకవేళ మీరు కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ దీనికోసం ఏంటంటే మనం యోనో ఎస్బీఐ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయాలి. ఇంకా పోతే ఫ్రెండ్స్ నేను యోనో ఎస్బీఐ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే డైరెక్ట్గా నేను టాపిక్లోకి వెళ్తాను, ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి స్పీడ్గా చెప్తాను. మీరు వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఓపెన్ సేవింగ్ అకౌంట్ ఉంది కదా కింద, నేను దీని మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే పైన మనకి ఓపెన్ సేవింగ్ అకౌంట్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తున్నాను. దీని మీద ట్యాప్ చేయగానే మనకి ఏంటంటే వితౌట్ బ్రాంచ్ విజిట్ అలాగే విత్ బ్రాంచ్ విజిట్ అని రెండు ఆప్షన్లు అయితే ఉంటాయి. సో వితౌట్ బ్రాంచ్ అంటే మనం బ్రాంచ్కి వెళ్లకుండానే కంప్లీట్గా మనం ఇందులో చేసుకోవచ్చు, అలాగే బ్రాంచ్ విజిట్ అంటే మనం ఒక్కసారి బ్రాంచ్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది, ఇక్కడ మనం అప్లై చేసుకున్న ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత. సో ఇక్కడ మనకి ఏంటంటే వీడియో కాలింగ్ ద్వారా కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వితౌట్ బ్రాంచ్ విజిట్ అనేది ఏంటంటే మనకి ఇది ఎస్బీఐ ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ అనమాట, అంటే ఇన్స్టాంట్గా మనం తీసుకుంటాం కాబట్టి సో దీనికి ఇట్లా పెట్టారు. ఇంకా విత్ బ్రాంచ్ విజిట్ అంటే రెగ్యులర్గా మనం బ్రాంచ్కి వెళ్ళి తీసుకునే సేవింగ్ అకౌంట్ అనమాట, సో మీరు కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి కన్సల్ట్ అయితే మీకు ఆ పాస్బుక్ ఏదైనా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఇచ్చేస్తారనమాట. లేదు నేను ఆన్లైన్లోనే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటాను ఆ పాస్బుక్ సంగతి తర్వాత అనుకుంటే మాత్రం మీరు ఇప్పుడు ఈ విధంగా నేను చెప్పినట్టు చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏంటంటే మనం బ్రాంచ్కి వెళ్లకుండా అప్లై చేయాలి కాబట్టి వితౌట్ బ్రాంచ్ విజిట్ అనేది మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ అని చెప్పి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఫుల్ కేవైసీ అకౌంట్ వెరిఫికేషన్ త్రూ వీడియో కాల్ ఉంది, మనం వీడియో కాల్తోనే కేవైసీని కంప్లీట్ చేస్తాం. అలాగే దీంట్లో మినిమం బ్యాలెన్స్ అయితే లిమిటేషన్ అయితే లేదు, ఇది జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అనమాట. ఇంకా మనం ఇక్కడ ఐ వాంట్ టు ఓపెన్ ఏ శాలరీ అకౌంట్ అని ఉంది, ఒకవేళ మీకు శాలరీ అకౌంట్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే సబ్మిట్ అనేది ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్ అలాగే రిజ్యూమ్ అప్లికేషన్ అని ఉంది. సో ఈ రిజ్యూమ్ అనేదాన్ని మనం ఎప్పుడు చేయాలంటే ఎప్పుడైతే మనకి మధ్యలో పెండింగ్ అంటే మనం కంప్లీట్ చేయలేకపోయినప్పుడు, టైం లేనప్పుడు, ఏదన్నా ప్రాబ్లమ్ ఆగినప్పుడు సో మళ్ళీ మనం కంటిన్యూ చేయాలి కాబట్టి ఇక్కడ కింద రిజ్యూమ్ అని చెప్పింది కదా, సో అక్కడి నుంచి మనం అప్లికేషన్ అయితే కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ నేను స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినాక ఇక్కడ వీడియో కేవైసీ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది, ఫుల్ కేవైసీ అకౌంట్ యూజింగ్ వీడియో కాల్ అని ఉంది, ఇక్కడ పేపర్లెస్ అకౌంట్ ఓపెనింగ్ అని ఉంది, అలాగే నో బ్రాంచ్ విజిట్ రిక్వైర్డ్ అని ఉంది. తర్వాత వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక రూపే డెబిట్ కార్డు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి పాన్ అండ్ ఆధార్ కార్డు ఉండాలి, సో దానికి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. తర్వాత ఇక్కడ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది, ఇక్కడ కొన్ని స్టెప్స్ చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది. ఒకవేళ ఈమెయిల్ ఐడి ఆప్షన్ ఉన్నా లేకపోయినా పర్లేదు, ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే ప్రాబ్లం లేదు. ఈ విధంగా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అయితే మన మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది. వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ సబ్మిట్ అనేది మీద ట్యాప్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ప్లీజ్ క్రియేట్ యువర్ అప్లికేషన్ పాస్వర్డ్ అలాగే రీఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీ మొబైల్ నెంబర్తో ఆ పాస్వర్డ్ అయితే సేవ్ అయి ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కింద సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది, ఒక క్వశ్చన్ అయితే మీరు పెట్టుకోండి, దానికి ఒక ఆన్సర్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో 15 రోజుల లోపు మళ్ళీ మీరు దీన్ని కంప్లీట్ చేయకపోతే ఆ తర్వాత డేటా లాస్ అవుతుంది, మళ్ళీ మీరు ఫస్ట్ కాన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు దీనికి టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
తర్వాత ఈ విధంగా ఇక్కడ మనకి 6 స్టెప్స్ కింద అయితే ఇది ఉంటుందన్నమాట. టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ ట్యాప్ చేయండి. కింద ట్యాప్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ లేదంటే విఐడి నెంబర్ అని అడుగుతుంది. రెండింటి ఏదో ఒకటి అయితే ఎంటర్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ కింద గెట్ ఓటీపీ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేయగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద సబ్మిట్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మన ఆధార్ నెంబర్ అలాగే టైటిల్ అలాగే ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ తీసుకుంటుంది. తర్వాత జెండర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అనేది ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ అడ్రస్ కూడా అడుగుతుంది. సో ఇక్కడ అడ్రస్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను అయితే అడ్రస్ ఇచ్చాను, మీరు కూడా అడ్రస్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద ఒకవేళ ఈ అడ్రస్ ఆధార్కి కాకుండా వేరేదైతే మాత్రం మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. లేదు ఒకటే అడ్రస్ అయితే మీరు ఏం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ బటన్ ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేయగానే మనకి సెకండ్ స్టెప్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ ఎంటర్ పాన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ పాన్ నెంబర్ ఇచ్చి మళ్ళీ మనం నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మన ఆధార్ కార్డులో ఉన్న ఫోటో అనేది చూపిస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. మీరు ఏదైతే చదివారో సో అది ఇవ్వండి. ఇక్కడ నేనైతే గ్రాడ్యుయేట్ కాబట్టి ఇక్కడ గ్రాడ్యుయేట్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఈ విధంగా ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ ఏంటంటే మెరిటల్ స్టేటస్ అని అడుగుతుంది. మీరు మ్యారీడా అన్మ్యారీడా లేదంటే వేరేనా అని అడుగుతుంది. సో ఇక్కడ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని ఇవ్వండి, నేను మ్యారీడ్ అని ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అని చెప్పి సిటీ ప్లేస్ బర్త్ ఇట్లా అడుగుతారు. తర్వాత ఇక్కడ మెయిడెన్ నేమ్ అడుగుతారు. తర్వాత ఫాదర్ నేమ్ అలాగే మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే మదర్స్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత స్టెప్ 3లో మనకి ఏంటంటే ఆక్యుపేషన్ అంటే మన వృత్తి అడుగుతారు. సో ఏదైతే వృత్తి అది ఇవ్వండి, బిజినెస్ అదర్ సర్వీస్ అనేదని. సో నేనైతే అదర్ అని చెప్పిస్తున్నాను. ఈ విధంగా మనం ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అదర్స్లో ఇంకా ఏంటని చెప్పి అడుగుతారు. సో దానికి ఏదైతే మీరు అది ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ అదర్ ప్రొఫెషనల్ అని చెప్పి మళ్ళీ ఇస్తున్నాను. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. సో మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటే అంత అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే నెక్స్ట్ బటన్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఈ విధంగా రిలీజియన్ అడుగుతుంది, హిందూ క్రిస్టియన్ ముస్లిం ఆల్ లేదా సిక్కు అదర్స్ అని అడుగుతుంది. సో మీరు ఏదైతే అది ఇవ్వండి. నేనైతే ఇక్కడ దీని మీద ట్యాప్ చేస్తున్నాను. వన్స్ మనం రిలీజియన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే కేటగిరీ అడుగుతుంది. కేటగిరీలో మీరు జనరలా ఓబీసీయా ఎస్టీఆ ఎస్సీ అని అడుగుతుంది. సో మీ క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ అయితే ఇవ్వండి. ఈ విధంగా నేను క్యాస్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినాక ఇక్కడ నామినీ నేమ్ అడుగుతుంది. అంటే మీ అకౌంట్ మీద ఎవరైనా నామినీని మీరు పెట్టుకోవచ్చు మీ ఫ్యామిలీలో. సో కాబట్టి ఇక్కడ నేను ఒక నామినీ నేమ్ అలాగే రిలేషన్షిప్ ఫాదర్ అయితే ఫాదర్ మదర్ అయితే మదర్ సిస్టర్ అట్లా ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అలాగే గార్డియన్స్ నేమ్ ఇఫ్ నామినీ ఈజ్ మైనర్ అయితే నెక్స్ట్ మీరు ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసినాక మనకి ఏంటంటే ఇక్కడ బ్రాంచ్ ఒకవేళ మన ఏరియాలో లేకపోతే నో బ్రాంచ్ అవైలబుల్ ఫర్ యువర్ పిన్ కోడ్ యాజ్ పర్ ఆధార్ కైండ్లీ సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద అబోవ్ టు సర్చ్ బై బ్రాంచ్ కోడ్ ఆర్ బ్రాంచ్ నేమ్. ఏదైనా ఒక బ్రాంచ్ నేమ్తో సర్చ్ చేయండి లేదంటే బ్రాంచ్ కోడ్తో సర్చ్ చేయండి అని అడుగుతుంది. కాబట్టి ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఈ విధంగా వస్తుంది. మీ దగ్గరలో బ్యాంక్స్ ఉంటే మాత్రం మీకు డైరెక్ట్గా ఆ బ్యాంక్ నేమే చూపిస్తుంది అనమాట. ఓకే మేము ట్యాప్ చేసినాను. ట్యాప్ చేయగానే ఇక్కడ ఏంటంటే సర్చ్ బై అని అడిగి బ్రాంచ్ నేమ్ లేదంటే బ్రాంచ్ కోడ్ అడుగుతుంది. సో నేనైతే ఇక్కడ బ్రాంచ్ నేమ్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే ఒక బ్రాంచ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటర్ బ్రాంచ్ నేమ్ అలాగే మనం క్లిక్ సెలెక్టెడ్ హోమ్ బ్రాంచ్ బిలో అని ఉంది. సో దానికి సంబంధించిన హోమ్ బ్రాంచెస్ ఉంటే అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏంటంటే ఇట్లా డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ద అగ్రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ట్యాప్ చేసి మన నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ కింద నెక్స్ట్ అని ఉంది కదా, మీరు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఓటీపీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. అంటే మీ డెబిట్ కార్డ్ మీద ఏ పేరు అయితే ఉండాలని అడుగుతుంది. సో ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఒక నేమ్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఒక నేమ్ అంటే ఏది ఇవ్వకండి, ఎవరిదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ నేమ్ మనం అక్కడ ఇవ్వాలి. ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేయగానే మనకి ఏంటంటే కైండ్లీ నోట్ యువర్ టోకెన్ నంబర్ అని చెప్పి ఒక టోకెన్ నెంబర్ అయితే మనకు చూపిస్తుంది. టోకెన్ నెంబర్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 3 డేస్ అండ్ వీడియో కాల్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 5 డేస్ అని ఉంది. మనకు ఒక 5 రోజులలో వీడియో కాల్ జరుగుతుంది. సో ఇంకేంటంటే మనం కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ ఏంటంటే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళి వీడియో కేవీసీ ప్రాసెస్ చూపిస్తుంది. ఇక్కడ కొన్ని వాటిని మనం అరేంజ్ చేసుకోవాలి. యువర్ పాన్ కార్డ్ విల్ బి క్యాప్చర్డ్, యూ విల్ బి రిక్యూర్డ్ సైన్ అండ్ యూనిఫామ్లీ డ్యూరింగ్ ద వీడియో కాల్. మీరు వీడియో కాల్ టైంలోనే సిగ్నేచర్ చేయాలి. కైండ్లీ కీప్ 2 A4 సైజ్ బ్లాంక్ పేపర్స్ అండ్ బ్లూ పెన్ హ్యాండీ అని ఉంది. సో ఇది మీరు దగ్గర పెట్టుకోండి. ఒకసారి మీరు చేసేటప్పుడు మీకు వీడియో కేవీసీ ప్రాసెస్ అనేది వచ్చింది, అప్పుడు ఒకసారి చదువుకోండి అక్కడ.
యువర్ ఫోటో విల్ ఆల్సో బీ క్యాప్చర్డ్ ఫ్రమ్ ద అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అని ఉంది. సో అప్పుడే మీ ఫోటో కూడా తీసుకుంటారనమాట. ఇంకా నెక్స్ట్ మీ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే గెట్ రెడీ అని చెప్పి కంప్లీట్ వీడియో కాల్ విత్ ఇన్ 5 వర్కింగ్ డేస్ ఆఫ్ స్టార్టింగ్ ద అప్లికేషన్ అని అంటున్నారు. తర్వాత స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా బాగుండాలి, వీటిని ఎనబుల్ చేయండి. తర్వాత ఇక్కడ సో వీడియో కాల్ టైంలో క్రోమ్ బ్రౌజర్ అయితే డిఫాల్ట్ బ్రౌజర్గా అయితే ఉండాలి. తర్వాత టు కీప్ యువర్ ఒరిజినల్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్, మీ ఒరిజినల్ పాన్ అండ్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే కలర్ ప్రింట్ లాంటిది కానీ జిరాక్స్ కానీ ఇక్కడైతే యాక్సెప్ట్ చేయరంట. సో తర్వాత ఒక నిశ్శబ్దమైన ప్లేస్లో ఉండండి. తర్వాత ఇక్కడ స్టార్ట్ వీడియో కాల్ అని ఉంది కదా, దీన్ని ట్యాప్ చేద్దాం. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వెల్కమ్ టు వీడియో కేవీసీ ప్రాసెస్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి స్టార్ట్ జర్నీ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. దీని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుంది. ఆర్ యూ రెడీ విత్ ద ఫాలోయింగ్ అని అంటే ఒరిజినల్ పాన్ కార్డ్ అలాగే వైట్ షీట్ ఆఫ్ పేపర్ అండ్ పెన్ ఉందని అడుగుతుంది. ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు మీకు బ్లూ పెన్ అలాగే A4 సైజ్ పేపర్స్, బ్లాంక్ అంటే వైట్ పేపర్లు ఉండాలి. సో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీ ఉన్నారంటే మీరు ఏంటంటే రెడీ, ఐఎమ్ రెడీ అని చెప్పి ఇది మీరు ట్యాప్ చేయాలి రెడీగా ఉంటే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వీటిని ఎనబుల్ చేసుకుండాలో పర్మిషన్స్ అని చెప్పి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే గెట్టింగ్ కెమెరా పర్మిషన్స్ అని అడుగుతుంది. తర్వాత ఈ విధంగా వన్ లాస్ట్ థింగ్ అని చెప్పి మీ యొక్క నెట్వర్క్ కనెక్షన్ స్ట్రెంత్ కూడా చెక్ చేసుకుంటుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత గ్రేట్ యూ హ్యావ్ సఫిషియంట్ కనెక్టివిటీ టు స్టార్ట్ ద వీడియో కాల్ అని చెప్పి మీ నెట్ కనెక్షన్ కరెక్ట్గా ఉంటే ఈ విధంగా వచ్చి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. ఇక్కడ కొంచెం టైం తీసుకొని ఆటోమేటిక్గా మీ ఎగ్జిక్యూటివ్ అంటే SBI ఎగ్జిక్యూటివ్కి అయితే కాల్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఏంటంటే మీ పాన్ కార్డ్ క్యాప్చర్ చేస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళు మీ ఆధార్ కార్డు కూడా క్యాప్చర్ చేసి ఇక్కడ ఏంటంటే మీ సిగ్నేచర్ కూడా వాళ్ళు లైవ్లోనే అక్కడ రాపిస్తారనమాట. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫోటో కూడా మీకు తీసుకుంటారనమాట. ఈ విధంగా మనకి వీడియో కాల్లో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ద వీడియో కాల్ యాజ్ ఎండెడ్, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రికార్డెడ్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్పి వస్తుంది. తర్వాత వీళ్ళు ఒక అప్డేట్ అయితే మనకి చేస్తారు. సో మనం చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఏంటంటే మళ్ళీ మనం ఇక్కడ అప్లై చేసే ప్రాసెస్ అయితే కంప్లీట్గా అయిపోయింది. తర్వాత మనకి అప్లై చేసిన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 or 2 hours తర్వాత లేదా 1 day తర్వాత కానీ మీరు SBI యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు సేమ్ మనం ఫస్ట్ చూసుకున్నట్లే ఓపెన్ చేస్తే ఎగ్జిస్టింగ్ SBI కస్టమరా లేదంటే న్యూ SBI కస్టమరా అని అడుగుతుంది. ఇప్పుడు మీరు ఏది ఏంటంటే ఎగ్జిస్టింగ్ SBI కస్టమర్ మీద అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే మనకి ఏంటంటే ఓపెన్ సేవింగ్ అకౌంట్ అని అడుగుతుంది. సో మళ్ళీ దీని మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే వితౌట్ బ్రాంచ్ విజిట్ అలాగే విత్ బ్రాంచ్ విజిట్ అని అడుగుతుంది. ఇక్కడ మనం ఏంటంటే వితౌట్ బ్రాంచ్ విజిట్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్ ఆర్ లేదంటే రిజ్యూమ్ అప్లికేషన్ అడుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ది సెలెక్ట్ చేయదు ఎందుకంటే మనం ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి. ఇక్కడ మనం రిజ్యూమ్ అప్లికేషన్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఈ విధంగా అడుగుతుంది ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అప్లికేషన్ పాస్వర్డ్. ఇంతకు ముందు చెప్పాను మీరు అప్లై చేసేటప్పుడు మీ పాస్వర్డ్ అయితే గుర్తుంచుకోవాలని. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే రిజ్యూమ్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేయగానే మీకు యువర్ ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ ఈజ్ ఓపెన్ అని చెప్పి అకౌంట్ నెంబర్ అలాగే CIF నెంబర్ అలాగే బ్రాంచ్ కోడ్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది. వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ మీరు యోనో SBI యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ నుంచి ఇక్కడ ఎగ్జిస్టింగ్ SBI కస్టమర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీ సిమ్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఏదైతే సిమ్ మీరు ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్కి ఇచ్చారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ మీరు ఇంతకుముందు కాపీ చేసుకున్నారు కదా, ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసినాక యూ ఆల్రెడీ హ్యావ్ ఎన్ యాక్టివ్ SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ అని అడుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యూజర్ నేమ్ ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో మీరు ఒక యూజర్ నేమ్ ఇచ్చి ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. మీ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది, మీ యూజర్ నేమ్ కూడా. సో మీరు అప్పుడు ఇక్కడ ఎంటర్ చేయడానికి ఉంటుంది అనమాట. మొబైల్ నెంబర్ ఓటీపీతో మీరు కన్ఫర్మేషన్ అయిపోయినాక కింద నెక్స్ట్ టైం ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేసినాక ఫైనల్ ప్రాసెస్లో ఏంటంటే ఇక్కడ MPIN అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ద్వారానే మనం యోనో SBI యాప్ని అయితే యూజ్ చేయడానికి ఉంటుంది అనమాట. ఇక్కడ 6 digit మీరు MPIN సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే మనకి యోనో SBI యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు పాస్బుక్ కానీ లేదంటే చెక్ బుక్స్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ మీరు చూసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా అకౌంట్ ఓపెన్ చేసే ప్రాసెస్. ఒకవేళ మీకు పాస్బుక్ అవసరమైతే మాత్రం మీరు ఒకసారి బ్యాంక్ వెళ్ళి మీరు రిక్వెస్ట్ పెడితే మీకు పాస్బుక్ కానీ ఇంకేదన్నా సర్వీస్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లేదు ఈ విధంగా జస్ట్ యాప్ నుంచి తీసుకొని మీరు చేయాలన్నా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ విధంగా అయితే మనం
ఎస్బీఐ అకౌంట్ కి అయితే ఇంటి దగ్గర అయితే ఓపెన్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరికైనా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసేది అవసరం ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సో ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ నుంచి మీరు పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది సో దాన్ని కూడా ట్యాప్ చేస్తే ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.